వర్ధమాన మహావీరుడు క్రీస్తు పూర్వము 540 నుండి క్రీస్తు పూర్వము 468 మధ్య కాలమున వర్ధమాన మహావీరుడు జీవించెను. ఇతడు నిజమైన జైన మత స్థాపకుడు. క్రీస్తు పూర్వము 540 వైశాలి ప్రాంతములో కుందాను గ్రామములో జన్మించినాడు. తండ్రి సిద్ధార్థుడు, తల్లి త్రిశాల, భార్య యశోధర, కుమార్తె ప్రియదర్శిని. ఇతడు జ్ఞాత్రికు తెగకు చెందినవాడు. వర్ధమాన మహావీరుడు క్రీస్తు పూర్వము 510 తన 30 ఏట రుజుపాలిక నదీ తీరములో జిరింబికాను గ్రామములో సాల్ చెట్టు క్రింద జ్ఞానోదయము పొందినాడు. దీనిని జినాని పిలిచినారు. జైన మతమును దక్షిణాదికి వ్యాప్తి చేసిన వాడు చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్యుడు భద్రబాహుని ద్వారా జైన మతాన్ని స్వీకరించి రాజ్యాన్ని పెరిత్యదించి ప్రస్తుత కర్ణాటకలో గల శ్రావణ బెళగుళ వచ్చి సల్లేఖన అను జైన దీక్ష ద్వారా మరణించినట్లు హేమచంద్రుడు వ్రాసిన పరిశిష్ట పర్వన్ అను గ్రంథము ద్వారా తెలియచున్నది. చంద్రగుప్త మౌర్యుని ద్వారా దక్షిణాదిన జైన మతము తొలిసారి వ్యాప్తి చెందినది. భద్రబాహుడు జైన కల్ప సూత్ర వ్రాసినాడు. ఈ జైన కల్ప సూత్రమునకు అనుబంధ గ్రంథమే దేరావళి. మగధ ప్రాంతములో కరువు సంభవించినప్పుడు భద్రబాహుడు తన అనుచరులతో కలిసి శ్రావణ బెళగుళ వచ్చినాడు. శ్రావణ బెళగుళ అనగా అరవిరిసిన తామరుల కొలను అని అర్థము. ఇది ప్రస్తుతము కర్ణాటకలో కలదు.